అనుకున్నట్లుగానే అయింది. మొత్తంగా అన్ని పండుగల మాదిరిగానే దీపావళి పండుగపై కూడా కరోనా మహమ్మారి తీవ్రంగానే ప్రభావం చూపుతా ఉంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎంతో సందడిగా ఎంతో కోలాహలంగా జరుపుకునే దీపావళి పండుగపై ఈ ఏడాది కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా చూపిస్తున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇందుకు సంబంధించి మొత్తంగా చూసుకుంటే కనుక ఈ దీపావళి పండుగ అంటేనే మొత్తంగా దీపావళి టపాసుల విక్రయాలు కొనుగోళ్లతో ఎంతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది. ఎంతోమంది పిల్లలు కానివ్వండి పెద్దవారి వరకు కూడా టపాసులు విక్రయాలు చేసుకొని టపాసులు కొనుగోలు చేసుకొని ఎంతో సందడిగా దీపావళి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ కరోనా మహమ్మారి కారణంగా ఇటు ప్రభుత్వం నుండి కూడా అనేక ఆంక్షలు ఉన్న నేపథ్యంలో టపాసుల విక్రయాలు మొత్తంగా కూడా ఒకసారిగా కుప్పకూలిపోయినట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీపావళి అంటేనే దాదాపుగా గత వారం రోజుల ముందు నుంచి కూడా ఎంతో కోలాహలంగా ఇటు అమ్మకాలు మొత్తంగా జోరుగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వ ఆంక్షలు కానివ్వండి, ఇటు కరోనా మహమ్మారి కానివ్వండి, ఈ అన్నిటికీ మూలంగా ఈసారి పండుగల మీద ప్రభావం తీవ్రంగా చూపించింది. ఈ విక్రయాలు, టపాసుల విక్రయాలు, క్రాకర్స్ విక్రయాలు అనేది కూడా పూర్తిగా చాలా వరకు తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు వరకు చూసుకుంటే కనుక పండుగ రోజు ముందు నుంచే ఎంతో కోలాహలంగా కనిపించేది, ఈ రోజు వరకు చూసుకుంటే కనుక ఉదయం నుండి కొంతమేర పెరిగినట్లుగా, అమ్మకాలు పెరిగినట్లుగా కూడా ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి అసలు ఇక్కడ ప్రస్తుతం తాలూకా కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ దీపావళి టపాసుల స్టాల్స్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఇటు కొనుగోలు ఎట్లా ఉంది, వీటి రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది కూడా మొత్తంగా మనం అడిగి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ వ్యాపారస్తులు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందండి కరోనా మూలంగా ఈ అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి? ఇటు ప్రభుత్వం కూడా కొన్ని ఆంక్షలు విధిస్తూ ఉంది, అమ్మకాలు నిలిపి కొంతవరకు నిలిపివేయడం, మళ్ళీ సడలించడం, అట్లా ఉంది. ఎట్లా ఉంది మీకు అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే? ఇప్పుడు గత ఏడాదితోటి పోలిస్తే ఇప్పటి వరకు పండుగలు చేసుకోలేదు కాబట్టి అది ఈ పండుగ చేద్దామనే ప్రపోజల్లో జనం అమ్మకాలు అయితే మనకు బాగానే ఉన్నాయండి. అయితే ఈ అధికారుల నుంచి మనకు మాకు కొద్దిగా బాగా ఒత్తిడి మనకోయిందండి. అది మేము చెప్పదలుచుకున్నాం. అది ఇప్పుడు ప్రభుత్వం అయితే కొన్ని నిబంధనలు అనేది చెప్తా ఉంది, ఎందుకంటే దీపావళి టపాసులు కాల్చుకోవడానికి ఒక 2 గంటలు మాత్రమే సమయం ఇస్తూ ఉంది, రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే సమయం ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రభావం ఈ కొనుగోలు మీద ఏమైనా కనిపిస్తూ ఉందా? ఆ ప్రభావం అయితే మనకు కొనుగోలు మీద అయితే ఏం లేదండి. అది రేట్లు ఎట్లా ఉన్నాయి గతంతో పోలిస్తే? ఇప్పుడు ఈ సంవత్సరం రేట్లు ఎట్లా ఉన్నాయి? స్టాల్స్ పరంగా కూడా చూసుకుంటే కనుక మన తాలూకా ప్రాంగణంలో పెద్ద ఎత్తున స్టాల్స్ ఉన్నాయి ప్రతి ఏడాది. ఈ సంవత్సరం కొంచెం పరిమితంగా పెట్టినట్టున్నారు. ఆ రేట్ల పరంగా ఎట్లా ఉన్నాయి, ఇటు ఎట్లా ఉంది? రేట్ల పరంగా కనుక అయ్యేటట్టయితే గత సంవత్సరం కన్నా ఇప్పుడు 35% రేట్లు ఎక్కువైనాయండి. అయితే ఈ కరోనా వల్ల జనాలు వస్తారా రారా అనే భయంతో పెట్టేవారు ఏమైందంటే బాగా చాలా వరకు తగ్గిపోయారు. మొత్తంగా చూసుకుంటే కనుక గత ఏడాదితో పోలిస్తే కనుక ఈ సంవత్సరం అమ్మకాలు అనేది పూర్తిగా తగ్గిపోయినాయి. ఈ సంవత్సరం పండుగకు అనేది దీపావళి పండుగ అనేది కూడా చాలా తక్కువగా, శోభ అనేది కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది. కరోనా మహమ్మారి కారణంగా కేవలం ప్రతి ఒక్కరూ కూడా నామకే వాస్తుగా సాదాసీదాగా ఇటు దీపావళి టపాసులు కూడా భారీ ఎత్తున కొనుగోలు చేసేవారందరూ కూడా ఈసారి చాలా తగ్గిపోయారు. నామమాత్రంగానే చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకొని కొద్ది మొత్తంలోనే టపాసులు కొనుగోలు చేసి ఈసారికి పండుగని ఈ విధంగా జరుపుకుందాం. రానున్న ఏడాది, వచ్చే ఏడాది అంతా సవ్యంగా ఉంటే కనుక పండుగని సంతోష వాతావరణంలో జరుపుకుందాం అన్న కోణంలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు. ఒక విధంగా చూసుకుంటే మార్పు మంచిదే అని చెప్పి మనం కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీపావళి పండుగ అంటే ఎంతో సాంప్రదాయబద్ధంగా ఇంటి మొత్తంగా కూడా దీపాలంకరణ చేసుకొని చాలా సాంప్రదాయ రీతిలో పండుగను జరుపుకునే పండుగ దీపావళి పండుగ. అట్లాగే ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ విధంగానే కూడా ఈ మార్పు అనేది ప్రజల్లో రావడం కూడా ఒక అందుకు ప్రోత్సహించదగిందే, సంతోషించదగిందే అని చెప్పి కూడా మనం భావించవచ్చు. పర్యావరణానికి హాని కలిగించే క్రాకర్స్కు దూరంగా ప్రజలందరూ కూడా సంతోష వాతావరణంలో దీపావళి పండుగ జరుపుకోవాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. జీటీవీ తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం, వచ్చే ఏడాది మొత్తంగా ఈ కరోనా మహమ్మారి పారదోలి పూర్తిగా తొలగిపోయి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా సాధారణ పరిస్థితులను నెలకొని ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి మనం కూడా జీటీవీ తరపు నుంచి కూడా ఆశిద్దాం. దీపావళి పండుగ రోజు తాలూకా ప్రాంగణంలో క్రాకర్స్ విక్రయాలు జరుగుతున్నటువంటి తాలూకా ప్రాంగణంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితి ఇది. కెమెరామెన్ సుధీర్తో గోపిచంద్, జీటీవీ న్యూస్ తెనాలి. హలో బిజీ పీపుల్, సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి.